పార్టీకి కూడా అంటే పార్టీ లోటుపాట్లు పార్టీకి ఏం చేస్తే బాగుంటుంది అనేది కార్యకర్తల దగ్గర నుంచి సలహాలు తెలుసుకోవాల్సిన అవసరం పార్టీ పైన కూడా చాలా చాలా ఉంది. దానికోసం ఎవరు ఇచ్చారని కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తూ పార్టీ ఇంకా పటిష్టంగా ఎట్లా ప్రజల్లోకి వెళ్ళాలి, ఎలా ముందరికి వెళ్ళాలి, ఎలా నడిస్తే బాగుంటుందని కార్యకర్తల దగ్గర నుంచి తెలుసుకునే విధంగా మంచి అవకాశంగా ఈరోజు ఈ వాట్సాప్ మరియు టెలిగ్రామ్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఒక మాటలో చెప్పాలంటే మన జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ట్రెండ్ సెటర్. గతంలో సభ్యత్వం మనం బుక్కుల్లో చేసుకునే వాళ్ళం. దాని తర్వాత కళా వెంకట్రావు గారు మన అధ్యక్షులుగా ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు మనం ట్యాబ్ ఫార్మాట్లోకి వచ్చాం. ఇప్పుడు ఏకంగా వాట్సాప్ టెలిగ్రామ్ ఫార్మాట్లో కూడా మనం వచ్చాం. కానీ ఇక్కడ నాకు ఒకటి గుర్తొస్తుంది, అయ్యన్న పాత్రుడు గారు వైకాపా నాయకుల్ని వేస్ట్ ఫెలోస్ అని ఒక పదం వాడారు. ఇన్ఫ్యాక్ట్ దానికని ఇంకేమైనా ఉందా నేను ఆలోచిస్తున్నా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఏప్రిల్ మాసంలో మనం వాట్సాప్ ప్రారంభించాం. సాఫ్ట్ లాంచ్ చేసి దాంట్లో నుసుకుని టెక్నాలజీ పరంగా పర్ఫెక్ట్ చేయాలన్న ఆలోచనతో నేను ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం సిగ్గు లేకుండా వాట్సాప్కి 4 పేజీల ఉత్తరాలు రాశారండి. అంటే ఎంత అన్యాయమో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలా. మేము మా కార్యకర్తలకి అండగా నిలబడేదానికి ఒక టెక్నాలజీ వాడదాన్ని మేమనుకుంటే అది కూడా చేయనీయకుండా ఈ ప్రభుత్వం ఉత్తర్వు రాసిందంటే ఎలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉందో ఒకసారి ఆలోచించాలి. అంటే ఇంకా వీళ్ళు చేతగానోలా, వేస్ట్ ఫెలోసా, పనికిరానోలా, ఏమన్నాలో నాకే అర్థం అనే పరిస్థితి. నిజంగానే జగన్మోహన్ రెడ్డిని ఒకటి అడుగుతున్నా, నువ్వు చేయలేవు, మమ్మల్ని చేయనీవు, నువ్వు చేతగానోడివి, మేము చేస్తేమో అసూయ పడతావు, ఎందుకు ఈ గోలంతా? డైరెక్ట్గా అడగండి, నేనే ఇస్తా కదా టెక్నాలజీ, మీరు వాడుకోండి, మీ కార్యకర్తలు కూడా వాడుకోండి. ఇది పవిత్రమైన కార్యక్రమం, ఎందుకు మీరు మేము చేయనీయకుండా ఆపాలని ఎందుకు మీరు ప్రయత్నిస్తున్నారని నేను ఈ ప్రభుత్వానికి స్ట్రైట్గా ప్రశ్నిస్తున్నా. స్ట్రైట్ క్వశ్చన్, ఏ పార్టీ చేయని విధంగా మేము మా కార్యకర్తలకి సేవలు అందజేస్తే ఎందుకు మీరు అడ్డుపడుతున్నారని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. పర్వాలేదు, మీరు ఎన్ని చీప్ ట్రిక్స్ చేసినా ఏం చేసినా మీరు ఏం పీకలేరని నాకు మటుకు అర్థమైంది. మొన్న నాకు ఏకంగా 12కి అంటే 12 కేసులు పెట్టారు, థ్యాంక్ యూ. దానివల్ల ఏం అవదు, ఎవరు భయపడేవారు ఎవ్వరు లేరు ఇక్కడ. ఆ పసుపు జెండాకి మనలాంటి కార్యకర్తలు అందరం కాపలాగా ఉండాలని ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను. అదేవిధంగా 2014, 2016, 2018 3 సార్లు ఒక టెక్నాలజీ ట్యాబుల ద్వారా మనం సభ్యత్వం చేసుకున్నాం. ఇప్పుడు నూతనంగా 4వ సారి ఏకంగా వాట్సాప్ టెలిగ్రామ్ ద్వారా ఈరోజు మన సభ్యత్వం చేసుకుంటాం జరిగింది. ఈ సభ్యత్వం అనేది ఒక పవిత్రమైన కార్యక్రమం. చాలామంది కార్యకర్తలు ఇప్పుడు కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆనాడు ఇచ్చిన సభ్యత్వం కార్డులు కూడా ఈరోజు నాకు తీసుకొచ్చి చూపిస్తాం జరుగుతుంది. నిజమే, కార్యకర్తలకు గర్వం, ఇది మా పార్టీ, నా జోబులో సభ్యత్వం కార్డు ఉంటే నాకు ఒక భరోసా అని వాళ్ళు భావిస్తాం జరుగుతుంది. టెక్నాలజీ మార్గంలో కూడా గతంలో చెప్పినట్లే మన జాతీయ అధ్యక్షులు వారు ఒక ట్రెండ్ సెట్టర్. అందుకే భారతదేశంలో ఏ పార్టీ చేయని విధంగా వాట్సాప్ టెలిగ్రామ్ వాడి ఈరోజు సభ్యత్వం మనం అందజేస్తున్నాం. దాంట్లో భాగంగా వాట్సాప్లో